శ్రీవారి ప్రసాదం 1803వ సంవత్సరంలో బూందీగా పరిచయమై 1840లో లడ్డుగా స్థిరపడింది. శ్రీవారి లడ్డుకు మేధోసంపత్తి హక్కులు కూడా లభించాయి. ఏటా సరుకుల కోసం 200 కోట్లకు పైగా టీటీడీ ఖర్చు చేస్తుంది. కలియుగ దైవంగా భావించే తిరుమలేశునికి లడ్డు నైవేద్యం అంటే మహా ఇష్టం. భక్తులకు ఆయన లడ్డు ప్రీతిపాత్రమైనది. కొండ లడ్డు మాధుర్యం 1840లో పరిచయమై 2019 నాటికి 79 ఏళ్లు పూర్తి చేసుకుంది. శ్రీవారి ప్రసాదమైన లడ్డుకు చరిత్ర ఉంది. తిరుమల ఆలయంలో పల్లవుల కాలము నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతుంది. సుకియం క్రీస్తు శకం 1445వ సంవత్సరంలో, అప్పం క్రీస్తు శకం 1455లో, వడా క్రీస్తు శకం 1460లో, అత్తిరసం 1468లో, మనోహరపడి 1547వ సంవత్సరంలో ప్రసాదాలను ప్రవేశపెట్టారు. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయములో ప్రసాదాలు విక్రయించడంలో భాగంగా బూందీ తీపి ప్రసాదంగా ప్రారంభించింది. అది చివరకు 1840లో లడ్డుగా స్థిరపడింది. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి 1850లో నిర్ణయించింది. అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5100 లడ్డూల తయారీ కోసం ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, జీడిపప్పు 30 కేజీలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కేజీలు, మొత్తముగా 803 కేజీల సరుకులు వినియోగిస్తున్నారు. 940 తొలి రోజుల్లో కొండ లడ్డు. అప్పట్లో కళ్యాణోత్సవం లడ్డు సైజులో ఉండేది. రేటు 8 అణాలే. ఆ తర్వాత 2, 5, 10, 15, ప్రస్తుతం 25 రూపాయలకు చేరింది. ప్రస్తుతం రోజు 400,000కు పైగా లడ్డూలు తయారు చేస్తూ భక్తులకు అందచేస్తుంది. అయినా డిమాండ్ రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. ఆలయములో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం ఆస్థానము లడ్డు 750 గ్రాములు, కళ్యాణోత్సవం గృహస్థుల కోసం కళ్యాణోత్సవము లడ్డు ధర 100 రూపాయలు, భక్తులకిచ్చే సాధారణ ప్రోక్తం లడ్డు 175 గ్రాములు ధర 25 రూపాయలు తయారు చేస్తారు. ప్రోక్తం లడ్డుకు 100 రూపాయలు ధర చెల్లించినా దొరకని సందర్భాలు ఉన్నాయంటే లడ్డు డిమాండ్ ఏపాటిదో చెప్పనక్కరలేదు. దిట్టాన్ని టీటీడీ పక్కాగా అమలు చేయటం, లడ్డూ తయారు చేసే పద్ధతుల్లో శాస్త్రీయత వల్లే తిరుమల లడ్డు రుచి ఏమాత్రం తగ్గటం లేదు. ప్రసాదాల తయారీకి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తిరుమలేశుని లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన 16,000 మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ ఏటా 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. ఇందులో శ్రీవారి లడ్డు ప్రసాదానిదే సింహభాగం. పెరిగిన ధరలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉండటంతో లడ్డు ఆదాయము కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి. కొండ లడ్డుకు చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రేషన్ విభాగము ద్వారా 6 ఏళ్లకు ముందు టీటీడీ మేధో సంపత్తి హక్కులు మంజూరు చేసింది. ఇదండి శ్రీవారి లడ్డు ప్రత్యేకత. శ్రీవారి దర్శనంతో పాటు ఒక్కసారైనా లడ్డు రుచి చూసి వద్దాం.